సూర్య శివకుమార్ గారు. మేము ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉండేటువంటి చాలా మంది ఫ్యాన్స్ ఇందాక వారి బెస్ట్ విషెస్ని టీం అందరికీ తెలియచెప్పారు. వాళ్ళల్లో నుంచి నేను ఇంకొక ఫ్యాన్తో ఇవాళ మాట్లాడాలనుకుంటున్నాను మీ సమక్షంలో. ఓకేనా సూర్య గారు, మీరు పర్మిషన్ ఇచ్చారా? సూర్య సార్, మీ ఫ్యాన్లో ఒక ఫ్యాన్తో నేను మాట్లాడొచ్చా? విత్ యువర్ పర్మిషన్. ఓకే. సో సూర్య సార్ ఫ్యాన్స్లోని ఒక ఫ్యాన్ సాయి పల్లవి. మేము చూసాము, మేము తెలుసుకున్నాము మీరు ఈ సినిమాలో సూర్య గారిని ఎలా అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఎలా ఆయన యాక్టింగ్ టాలెంట్స్ని, యాక్టింగ్ స్కిల్స్ని మీరు ఎంతగా అభిమానించారు అన్నీ మేము విన్నాం. అందుకని అభిమానించేటువంటి వ్యక్తుల్లో కొంతమందితో మాట్లాడాము కాబట్టి ఇప్పుడు మేము మీతోనే మాట్లాడాలనుకుంటున్నాం. మీరు ఫ్యాన్ అన్నారు కాబట్టి మేము కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఏవి ప్లే చేశారు కదా, అప్పుడు నేను యాక్చువల్లీ మర్చిపోయాను తను నా పక్కనే ఉన్నారని. ఎందుకంటే నేను ఈ మూవీస్ అన్నీ చిన్నప్పటి నుంచి చూసి ఐ గ్రూ అప్ రైట్. సో నాకు యాక్చువల్లీ తెలియట్లేదు తను నాతో ఇప్పుడు కూర్చున్నారు, నేను తనతో ఒక మూవీ చేశాను, ఇది నాకు పెద్ద మూమెంట్. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ సార్కి తెలుసు ఎందుకంటే ఎప్పుడు నేను ఎక్కడో ఉంటాను సెట్లో, బట్ ఎక్కడి నుంచే ఒక కళ్ళు తననే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కడనో కూర్చొని తను ఏం చేస్తున్నారు, ఎలా ఒక రోల్ ఒక సీన్కి ఎలా ప్రిపేర్ చేస్తారు, సీన్ ఆయన తర్వాత తను ఏం చేస్తారు, అదన్నీ చూస్తూనే ఉన్నానా. సో పాపం తనే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఆయన అలాగే ఫీల్ అవుతున్నారు, పర్వాలేదు. ఇందాక నుంచి చూశాను నేను ఆయన్ని. మీరు ఆయన సినిమాలని చూస్తూ చూస్తూ పెరిగామన్నారు. నేను ప్రాబ్లీ గజని అప్పుడు ఇంకా ఐఎమ్ జస్ట్ 2 years or 3 years old. యా, యూ కాంట్ బిలీవ్ దిస్. This is unbelievable. Okay, so మేము ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం బికాస్ మీరు సూర్య గారిని అంతగా అబ్జర్వ్ చేశారు కాబట్టి. ఓకే ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. గజనీ సినిమాలో సూర్య గారు మెడలో వేసుకున్నటువంటి కెమెరా కంపెనీ ఏంటి? తన ఎలా ఉంటారు, తన కళ్ళ ఎలా పెద్దదవుతుంది, నేను చాలా తననే అబ్జర్వ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కాకకాక ఫిల్మ్ ఉంది కదా, తన పైన యాసిడ్ లాగా ఒకటి పోస్తారు కదా పొన్ను వరముదా, అప్పుడు వచ్చేటప్పుడు తను ఇలా కళ్ళు ఇలా ఒకటి పెద్దదవుతుందా, నేను అది ఎంత పెద్దగా అయింది డయామీటర్ చెప్పండి పోనీ. అది అయితే నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను, చెప్పండి. ఓకే పర్లేదు, చెప్పండి. కొడాక్, కొడాక్ బి, సోనీ సి, ఫ్యూజీ ఫిల్మ్ సార్ ప్లీజ్ సోలింగ్ డి, అది ఆయన కెమెరా అని. ఆయన కెమెరా, రైట్ ఆన్సర్. యా, యు వాంట్ ఇట్? సూర్య గారు కరెక్టే కదా, మీ మెడలో వేసుకున్నది మీ కెమెరానే కదా, కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఆర్ యు రెడీ? ఓకే అండి. సీరియస్లీ, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ రియల్ జనరల్ నాలెడ్జ్ టెస్టింగ్ క్వశ్చన్. అడగండి, అడగండి. యా, సో సింగం సినిమాలో సూర్య గారు వాడిన మోటార్ బైక్ ఏం కంపెనీ? ఎన్ఫీల్డా? Hey, that's the right answer. Wow, my God. You're seriously a fan, huh? Okay. Thank you. Moodo question. Ippudu mimmalni prashnalu adugutunnatundi ee anchor vayasu enta? Nakanna oka 1 year chinna. Okay, na? That's absolutely the right answer. Wonderful. Intato mee question answers anni ayipoyayi. Poovu paina cheste kasiri nannu nettindi. Tittinde aa lyric tappu paadutundi. Let me do whatever I want. I'm at least first of all charanam nunchi paadadam cheppinappudu vera cheppaled ala cheyyatunna endi. What do you think about yourself? Come on, let me play my game, Lipsika. Let me not lose. Charanam nunchi countdown start ayindi. Charanam nunchi paadutun first of all blunder, tarata lyric tappu paadutun, she shouts on me.